हाई फ्रेंड्स वेलकम टू चपन बोड़ा इवा स्पेषल नाटकोड़ी पुंजू कुर्मा नाटकोड़ी पुंजू कुर्मानी मैं रेस्टारे स्टैल्ल अंटे मन तेलुगु प्रजल टेस्ट की तगटू ना स्टैल्ल मॉडिफाई चेसी चेप्तान एग्जाक्ट नैन कोलतलु मेजरमेंट्स फॉलो अवुतू प्रिपेर चेयंडी निजंगा चपाती रोटी स्नान्स की ओक बेस्ट करी अनी चेप्पोच्चु ऑप्शनल गा राइस मीद कूडा तिनोच्चु ई करीनी नो प्रॉब्लम फ्रेंड्स स्मॉल रिक्वेस्ट वीडियो स्टार्ट मुझे वीडियो की ఒక్క లైక్ వేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 150 ml వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ కాసేపటికి లైట్ గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల ఆవాలు చల్లేసి ఒక టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ల కొరియాండర్ సీడ్స్ చల్లేసుకొని ఓ 4-5 పొడుగా చిరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేసి కాసా చిటపటలాడుతూ ఫ్రై అయ్యాక ఫైనల్లీ చాప్ చేసుకున్న ఓ 200 గ్రామ్స్ ఆనియన్స్ వేసి ఈ ఆయిల్ లో బాగా మగ్గి లైట్ బ్రౌన్ కలర్ లో ఆనియన్స్ వచ్చేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టి నాన్ స్టాప్ గా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఓ 4-5 మినిట్స్ లో లైట్ గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ లో బాగా మగ్గి కనిపిస్తుంది అప్పుడు ఒక కప్ల స్మాల్ డైస్ పీసెస్ గా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసి బాగా ఆనియన్స్ తో పాటు మగ్గాలి అప్పటి వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు లైట్ గా టమాటోస్ ఆనియన్స్ బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత 1 కేజీ మీడియం పీసెస్ గా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసి కలుపుకోండి కాసేపు ఈ చికెన్ ముక్కల్ని కలిపిన తర్వాత ఆయిల్ లో బాగా మగ్గి ఫ్రై అవుతున్నట్టు కనబడాలి అప్పటి వరకు అంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 5-6 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మొదటగా ఈ చికెన్ ని ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి దాదాపు ఓ 5 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి నాన్ స్టాప్ గా నెమ్మదిగా కలుపుతూ అంటే ఈ చికెన్ ముక్కలకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి అప్పటి వరకు నెమ్మదిగానే ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కాసా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు salt ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేసి ఓ నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి కలిపేసుకోండి साल्ट वेसी दादापु 1 मिनट पाटु कल्पुकुन्ना तर्वाता वो 50 ग्रामुला काजू गसगसाला पेस्ट नी पैन गा चेसी कल्पुकोंडी ये गसगसाला पेस्ट नी कूडा स्टव लो फ्लेम लोने पेट्टी कल्पुकोंडी ओकवेला स्टव हाई फ्लेम लो पेट्टी कुक चेस्ते वेंटने माडिपोये चांस उंटुंदी काबट्टी दादापु काजू पेस्ट वेसी ओ 2-3 निमिषाला पाटु कल्पुकोनी ओक टेबल स्पून ला टर्मरिक पाउडर नी याड चेसी मल्ली ओ निमिषं पाटु नेम्मदिगा कल्पेसुकोंडी ఈ పసుపు వేసి 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఓ 2-3 కరివేపాకు రెమ్మలు చల్లేసి కాసేపు కలుపుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసి ఓ నిమిషం తర్వాత ఓ 2-3 టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ ని వేసి మళ్ళీ ఓ నిమిషం పాటు కుక్ చేసుకొని ఓ 3 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా చల్లేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ల పెద్ద పెద్దగా క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి కలుపుకోండి फ्रेंड्स स्पाइसेस मొత్తం బాగా చికెన్ ముక్కలకి పట్టే వరకు స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 2-3 నిమిషాల పాటు కలుపుకొని దాదాపు 2.5 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసి కలుపుకోండి ఇంత వాటర్ ఎందుకు వేశానంటే ముఖ్యంగా ఇది నాటుకోడి కాబట్టి ముక్కలన్నీ పర్ఫెక్ట్ గా ఉడకాలి అందుకనే ఈ వాటర్ ని కూడా మళ్ళీ మనం లాస్ట్ లో వేయకూడదు అంత ఒకేసారి వేయాలి వాటర్ లాస్ట్ లో ముక్కలు ఉడికిన తర్వాత వేస్తే టేస్ట్ వెంటనే చేంజ్ అయిపోతుందని గుర్తుంచుకోండి वाटर वेसिन तर्वाता कासेपु कल्पी मूत पेटेसी वो 15-20 निमिषाल पाटु स्टव हाई फ्लेम लोने पेट्टी उड़किंचुकोंडी दादापु 20 मिनट्स तर्वाता मूत तीसेसी चूडंडी बागा सलसला मरुगुतू कनबड़तुंदी अप्पुडु ओक लेमन नी सीड्स राकुंडा चाप चेसुकोनी पिंडेयंडी लेमन नी पिंडेसी कासेपु कुक चेसुकुन्न तर्वात कोद्दिगा पुदीना आकुलु चल्लेसी ई करीलो उन्न ग्रेवी तिक्कुगा रावाली अंटे मीकु इष्टं वच्चिन कन्सिस्टेंसीलो रावाली अप्पटि वरकु स्टव हाई फ्लेम लोने पेट्टी उडिकिंचुकोंडी दादापु मल्ली ओ 5 निमिषाल पाटु उडिकिंचुकोनी कोद्दिगा पेद पेदगा चाप चेसुकुन्न कोत्तिमीर चल्लेसी ई चिकेन करी कोद्दिगा ग्रेवी मोत्तं ई वीडियोलो चूपिस्तुन्नट्टुगा कन्सिस्टेंसीलो रावाली अप्पटि वरकु कुक चेसुकोनी स्टव आफ् चेसी सर्व चेसुकोंडी चूशार कदा फ्रेंड्स रेस्टारेंट स्टाइल्लो नाटुकोड़ी पुंजु कुर्मानी टेस्टीगा एला प्रिपेर चेयालो बाय द वे फ्रेंड्स स्मॉल रिक्वेस्ट ई वीडियो की ओक्का लाइक वेसी मन चानल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकान नी आल नी एक्टिव चेयंडी फ्रेंड्स चाल
చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు ఎందుకంటే మీరందరూ ఆల్మోస్ట్ నా ఛానల్ లో నేను చేసిన షార్ట్స్ ద్వారా వచ్చారు అందుకని నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థాంక్యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బుడా।